దేశవ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. వానల ప్రభావంతో వాగులు, నదులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. భారీ వరద కారణంగా పలుచోట్ల వాహనాలు ఇల్లులే కొట్టుకుపోయాయి. తాజాగా గంగానదిలో మావటిని ఏనుగు కాపాడింది. నీటిలో మునుగుతూ కూడా అతన్ని రక్షించింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. బీహార్లోని వైశాలి జిల్లా రాఘవాపూర్ నుంచి ఏనుగుతో కలిసి ఓ మావటివాడు పాట్నాకు బయలుదేరాడు. రుస్తాంపూర్ ఘాట్ వద్దకు రాగానే పైపా వంతెన తెరిచినట్లు గుర్తించారు. ఒక్కసారిగా నీరు ఉప్పొంగడంతో ఇద్దరు నదిలో చిక్కుకుపోయారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఆ ఏనుగు నీటిలో మునిగిపోయింది. ఆ ఏనుగుపై ఓ మావటివాడు కూడా ఉన్నాడు. ఆ వరద ప్రవాహానికి కొద్ది దూరం కొట్టుకుపోయింది. అయినా కూడా ఆ ఏనుగు ఆశలు వదులుకోలేదు. మునిగినా కూడా ఆ ఏనుగు నది ఉధృతికి ఎదురెళ్లి సుమారు 3 కిలోమీటర్లు ఈదింది. చివరకు ఒకచోట నది మలుపులో కొందరు వ్యక్తులు ఉండడాన్ని మావటివాడు చూసి ఒడ్డుకు చేరుకున్నాడు. ఏనుగుపై కూర్చున్న మావటి వీడియోను పడవలో వెళ్తున్న వ్యక్తులు ఫోన్లో బంధించారు. కొద్దిసేపటికే ఏనుగు, మావటివాడు నదీ ప్రవాహం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.